हाई फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल सो फ्रेंड्स वीडियो लो चेसी नेनु फंक्शन स्टाइल सांबार रेसिपी शेयर चेसुकोबोतुन्नानंडी इदि चाला बागुंटुंदी कदा मनकि पेल्लिल्लो तिने सांबार सो आ सांबार रेसिपी वीडियो शेयर चेसुकोबोतुन्नानु अन्नमाट चाला बागुंटुंदी चाला सिंपल टेस्टीगा उंटुंदी दीनि प्रासेस चूपिस्तानंडी इप्पुडु इदि मनकि टिफिन्स लो कूडा चाला बागुंटुंदी ई सांबार इड्लीस लोकि चाला बागुंटुंदी सो दीन प्रासेस चूद्दाम इप्पुडु मुंदैते नेनु कंदिपप्पु 2 गंटल सेपु नानबेट्टुकोनि उंचुकुन्नानु ఒక స్పూను ఇది పచ్చిపప్పు కూడా నానబెట్టుకున్నానండి ఒక కప్పు కందిపప్పుకి ఒక స్పూన్ పచ్చిపప్పు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను కందిపప్పు అప్పటికప్పుడు వాడేటట్లయితే పచ్చిపప్పు ఏమీ వేయిన అవసరం లేదండి కందిపప్పు నేను 2 గంటల ముందు నానబెట్టుకున్నాను కాబట్టి పచ్చిపప్పు కూడా నానబెట్టుకున్నాను అప్పటికప్పుడు కందిపప్పు కుక్ చేసేటట్లయితే పచ్చిపప్పు వేయకండి సో ఇక్కడ నేను యూస్ చేసిన కూరగాయలు చూపించాను కదా మునక్కాయ అయితే కంపల్సరీగా వాడాలి సో కూరగాయల తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఎండు మిరపకాయలు ఇంగువ యాడ్ చేశాను కరివేపాకు బా ఎక్కువ యాడ్ చేస్తే బాగుంటుందండి సాంబార్లోకి సో కరివేపాకు ఏం వేగన అవసరం తాలింపులో ఈ లోపల కూరగాయలు కట్ చేసుకున్నన్ని వేసేస్తే బాగుంటుంది కరివేపాకే మంచి టేస్ట్ వస్తుంది మునక్కాయలు కంపల్సరీ వేయాలి కొన్ని ఇవి కూడా యాడ్ చేశాను బ్రింజాల్ కూడా వంకాయ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సరిపడినంత సాల్ట్ ఉప్పు యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయబోతున్నానండి సో ఇక్కడ నేను మధ్యలో గ్యాప్ తీసుకున్నాను ఆ గ్యాప్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను వేగానే కదిలించకుండా ఒక 2 నిమిషాలు అలా ఉంచితే మనకి పచ్చి వాసన పోతుందండి అందుకోసం అలా కదిలించకుండా ఉంచాలి తర్వాత కలిపేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను యూస్ చేసిన వెజిటబుల్స్నే యూస్ చేయాలనేం లేదు ఇక్కడ ముల్లంగి కూడా వాడొచ్చు కానీ మునక్కాయ కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది మనకి వెజిటబుల్ సాంబార్లోకి సో కూరగాయలు మళ్ళీ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి కూరగాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం సాంబార్లోకి కలుపుకోవచ్చు పప్పులోకి ఈ లోపల ఒక చిన్న కొబ్బరి ముక్క ఇలా తురిమి పెట్టుకొని ఉంచాలి చిన్న కొబ్బరి ముక్క సరిపోతుంది ఆ కూరగాయ ముక్కలు మగ్గిపోయినాయని స్విచ్ ఆఫ్ చేసుకొని ముందుగా విజిల్స్ రానిచ్చిన కందిపప్పులోకి యాడ్ చేయాలి ఇట్లా బాగా పప్పు గుత్తితో ఎంపుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేసేసుకుంటే బాగా స్మూత్గా వస్తుంది కందిపప్పు ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేయాలి చింతపండు గుజ్జు మనం తినే పులుపుని బట్టండి పులుపుని బట్టి చింతపండు గుజ్జు వాడొచ్చు వాటర్తో అడ్జస్ట్ చేసుకోవాలి మనం సాంబార్ కన్సిస్టెన్సీ థిక్ కావాలన్నా పల్చక్ కావాలన్నా నేను ముందుగా తురిమి పెట్టుకున్న చిన్న కొబ్బరి ముక్క ఒక చిన్న బెల్లం ముక్క ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకుంటే బాగుంటుంది సాంబార్ టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు యాడ్ చేశాను కారం సాంబార్ పౌడర్ ఇక్కడ నేను వాడిన కారం వచ్చేసి సాంబార్ కారం అండి సాంబార్ కారం వేరు సాంబార్ పౌడర్ వేరు సో సాంబార్ కారం వాడాను కాబట్టి నేను సపరేట్గా ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేయలేదు ఒకవేళ మీరు యూస్ చేసే కారం మామూలు కారం అయితే ప్లెయిన్ కారం అయితే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం కూడా యాడ్ చేసుకోండి సాంబార్ పౌడర్తో పాటుగా కారంతో పాటుగా ఇప్పుడు బాగా మరగనివ్వాలి సాంబార్ మనం ఇందా పచ్చిపప్పు యాడ్ చేసాం కదా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది పచ్చిపప్పు యాడ్ చేయకుండా సాంబార్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ శనగపిండిలో వాటర్ యాడ్ చేసుకొని అది కూడా కలుపుకోవచ్చు మరిగేటప్పుడు యాడ్ చేసి మరగనివ్వాలి అప్పుడు అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే థిక్నెస్ కోసమే యాడ్ చేశానండి సో చూసారా టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్